పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో నిరుద్యోగుల తరపున ప్రతి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో వినతి పత్రాలు సమర్పించి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దాన్ని పునరావాసం కల్పించాలి. జాబ్ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో హామీ ప్రకారం ఏదైతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఉద్యోగాలు తిరిగి నిరుద్యోగులకు అవకాశం కల్పించండి అని చెప్పి నిరుద్యోగుల తరపున ఏదైతే వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధపడ్డే పిలుపునిచ్చారో పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రంలో, నేను ఆంధ్రప్రదేశ్ అన్నాను ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి నేను తెలుగు రాష్ట్రమే అంటాను, తెలుగు రాష్ట్రంలో ప్రతి జనసేన నాయకులు వీర మహిళ నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వినతిపత్రం సమర్పించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఏదైతే చెప్పారో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చిన్న నిరసన ఓ వినతిపత్రం ఇచ్చుకోవాలని చెప్పి సిద్ధపడిన తర్వాత అర్ధరాత్రి ప్రతి జనసేన సైనికుని కానీ ప్రతి జనసేన నాయకుని కానీ వీర మహిళలను కానీ అరెస్ట్ చేయడం వెనక ఈ ప్రభుత్వం ఎంత కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని చుట్టంగా వాడుకునేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నందుకు ప్రజలు నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మీకు తెలుసో తెలియదో సిఆర్పిసి సెక్షన్ 46 ప్రకారం మహిళల్ని ఉదయం 6 గంటల లోపల, సాయంత్రం 6 గంటల తర్వాత గృహ నిర్బంధన కానీ వారిని బహిరంగ కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. మరి ఎటువంటి రైట్స్ తీసుకొని మీరు మహిళల్ని గృహ నిర్బంధన చేసి అర్ధరాత్రుల్లో వాళ్ళకి వెళ్ళి మీరు అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి, నేను కమిషనర్ గారిని అడుగుతున్నాను, మన ఆంధ్రప్రదేశ్ గారి కమిషనర్ గారిని అడుగుతున్నాను, మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా లేకపోతే ప్రజలకి సర్వెంట్గా పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వానికి సర్వెంట్గా పనిచేస్తున్నారా, ఒకసారి మీరు ప్రజలకి సమాధానం చెప్పవలసిన పని ఉంది. ఎక్కడైతే దోపిడీలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దుర్మార్గాలు జరుగుతున్నాయో వాటిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేయవలసినటువంటి ఈ పోలీస్ శాఖ ప్రభుత్వానికి చుట్టంగా పనిచేయడం అనేది నిజంగానే ఈరోజు మన దురదృష్టకరం. నిజంగా చూస్తే మనకి ఆర్టికల్ 16 భావ ప్రకటన స్వేచ్ఛ, ఏబిసి చట్టం ప్రకారం ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ని మనకి రాజ్యాంగంలో మనకి పొందుపరిచినటువంటి అంశం ఇది. ప్రతి ఒక్క భారతీయుడి యొక్క ప్రాథమిక హక్కు, మాకు ఇది కావాలి అని చెప్పి సైలెంట్ ప్రొటెక్షన్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రొటెస్ట్కి ఎటువంటి నిరసన, మౌన నిరసన అంటే చేతులు ఆయుధాలు లేకుండా చాలా మౌనంగా చాలా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. వారు ఏమడుగుతున్నారు, నిరుద్యోగులకి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో అది మాత్రమే కదా అడుగుతున్నారు, కొత్తగా జీవోలు సృష్టించమని అడిగామా, మీ అవసరాలకి మీ పార్టీ యొక్క స్వలాభాలకి మీరు అర్ధరాత్రి జీవోలు సృష్టించుకొని ఎందుకు పనికిరాని ఇప్పుడు చైర్మన్లని మీరందరూ ఎన్నుకొని వారికి జీతాలు దండగా అటువంటి నాయకుల్ని, అటువంటి చైర్మన్లు మీరు అర్ధరాత్రి జీవోలు సృష్టించుకొని మీరైతే నాయకులను ఎన్నుకోవచ్చు. ఏదైతే నిరుద్యోగులకు మీరు ఈరోజు హామీలు ఇచ్చారో హామీ ప్రకారం మీరు ఉద్యోగాలు కల్పించండి అనే వినతిపత్రం శాంతియుతంగా సమర్పించుకోవడానికి వెళ్తున్నటువంటి జనసేన నాయకులను మీరు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతం మర్చిపోయారనుకుంటా, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గతం మర్చిపోయారు, మీ గతాన్ని ఒకసారి తిరిగి గుర్తు చేస్తున్నాను, ఒక జనసేన సైనికుడికి ఇది నా బాధ్యత. అర్థమైంది
సంవత్సరాలు రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను ఎవ్వరిని మర్చిపోను. అసలు ఒక ప్యాసింజర్ గా కూడా కనీసం డొమెస్టిక్ డ్రైవర్స్ అనుకుండా విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో ఆపేశారు. దానికి ఆయన చేసినటువంటి రభస అంత ఎంత కాదు, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకున్నటువంటి ప్రాథమిక హక్కులు కానివ్వండి, మీకున్నటువంటి రైట్స్ కానీ, మీరు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి హక్కులు మీకు ఉన్నప్పుడు, ఇదే సామాన్యులుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి దోపిడీని కానీ, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ, మీరు చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని కానీ ఎండగట్టే విధానంలో అయితే మీరు అరెస్ట్ చేస్తే గనక దానికి ఒక పరిణితి అనేది ఉంది. కాకపోతే ఇక్కడ మీరు హామీ ఇచ్చి ఎన్నికల హామీ పరంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చమని శాంతియుతంగా ఏదైతే ఫండమెంటల్ రైట్స్ తోటి చాలా శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం సమర్పించుకునే విధానంలో జనసేన నాయకులు బయలుదేరుతున్న వారందరినీ కూడా ముందు ఒకరోజు ముందే తెలిసి హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు గత మర్చిపోయినట్టున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమరు చేసినటువంటి తమ నాయకులు, పార్టీ నాయకులు, ఇతరేతర నాయకులందరూ కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు మీరు పలికినటువంటి చిలక పలుకులు ఒకసారి అయితే మర్చిపోకండి. రాజకీయాలు ఎలాగైనా మారుతాయి, పరిపాలన ఎవరికి శాశ్వతం కాదు. మీరు పరిపాలనలో ఈరోజు మేము అధికారంలో కూర్చున్నాం కాబట్టి మేము చేసిందల్లా సాగుతుంది, మేము చేసిందే పరిపాలన అనుకొని తుగ్లక్ రాజులాగా మీరు ఆలోచించడం అనేది నిజంగా ఈరోజు చాలా బాధకరం. నిజంగానే సోదరి, ముందే వచ్చే అవసరం చేయవలసినంత భయం ప్రభుత్వానికి ఏముంది? ఎందుకు వచ్చింది అంత భయం? ఈరోజు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? నేను మేము చేస్తున్నది నిజంగానే ప్రజలకి న్యాయం చేస్తున్నాము, ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నాము, ప్రజలకి మేము నిజంగానే ఒక మేము నిరుద్యోగుల పట్ల మేము న్యాయం చేస్తున్నాము అన్నప్పుడు మీరు అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంది? మీరు చేస్తున్నది మంచి అనుకున్నప్పుడు ఒక విషయాన్ని తమ హక్కులను ప్రాథమిక హక్కులను తెలపడానికి ఒక సాధారణ పౌరుడు కానివ్వండి, ఒక జనసేన ఒక పార్టీ పరంగా కానివ్వండి, ఒకళ్ళు వెళ్ళి ఒక పౌరుడు వెళ్ళి ఒక వినతిపత్రం సమర్పించుకునే హక్కు లేదు ఈ రాష్ట్రంలో. ఇటువంటి దుస్థితి పరిపాలన, ఇటువంటి దుర్మార్గపు పరిపాలన, ఇటువంటి నీచ పరిపాలన, ఇటువంటి చేతగాని పరిపాలన అయితే మీకే సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే చెప్తున్నాను, ఈరోజు జనసేన నాయకుల్ని రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఒక్క చోట కూడా డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని మీరు గుర్తించి మరీ సైనికుల్ని గుర్తించి మరీ ఇళ్ళకెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? సిఆర్పిసి 14 సెక్షన్ ప్రకారం మీరు మహిళల్ని 6 గంటలకు ముందు 6 గంటలకు తర్వాత అరెస్ట్ చేయకూడదనే ఒక నైతిక ఆలోచన, నైతిక విషయం కూడా మీకు తెలిగిపోతే ఇలా. ఈరోజు పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ కమిషనర్ గారు కూడా ఇంత ప్రభుత్వానికి లోబడి ఈ విధంగా పనిచేస్తారా? రాత్రుల్లో పోలీసులను ఇళ్ళకి పంపించి ఆడవారిని గృహ నిర్బంధన కేసు పెట్టించి వారిని ఇళ్లలో కూర్చోబెట్టి వాళ్ళకి గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమస్యం ఇది? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. యావత్ రాష్ట్ర జనసేన సైనికుల తరపున, జనసేన నాయకుల తరపున, మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇటువంటి పరిణామాలు కనుక మీరు పదే పదే కనుక చోటు చేసుకుంటే త్వరలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు మీరు కనుక చూస్తారు. కోవిడ్ సమయంలో రోడ్లు ఎక్కకూడదని చెప్పి విద్యార్థులందరూ కూడా చాలా చాలా ఆవేశంతో రోడ్లకు ఎక్కే పరిస్థితి రోజు కనబడుతున్నా కానీ జనసేన సైనికులు చాలా శాంతియుతంగా, చాలా బాధ్యత కలిగిన వారు కాబట్టి నిరసన శాంతియుతంగా తెలియజేద్దామని అనుకున్నారు. వారిని రెచ్చగొట్టే ప్రేరణ ఈ ప్రభుత్వం కల్పిస్తుందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగుతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఎవరికోసం ఇది? ఎవరికోసం? జనసేనకు ఉన్న లాభాలు చేకూర్చే విషయమా ఇది? జనసేన పార్టీ లబ్ధి కోసమా చేస్తుంది? ప్రజల కోసం చేస్తుంది? ఏదైతే మీరు నిరుద్యోగులకు హామీలు ఇచ్చి నిరుద్యోగుల పట్ల మీరు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి వినతిపత్రం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో సమర్పించుకోవడానికి వెళ్తున్నటువంటి జనసేన నాయకులను, వీర మహిళలను మీరు అరెస్ట్ చేయడం పట్ల, జనసేన నాయకురాలను అరెస్ట్ చేయడం పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి పరిపాలన మీద పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు.